హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్నటువంటి తేమగాళ్లు హిమాలయ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం, దీని ప్రభావంతో ఈ రోజు సాయంత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే మనకి ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్నటువంటి తేమగాళ్ల ప్రభావంతో మనకి తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి, కొత్తగూడెం, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ తేమగాళ్లు ఆ తర్వాత ఉత్తర తెలంగాణ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు విస్తరిస్తాయి. శ్రీకాకుళం, అటవీ ప్రాంతాలు, విజయనగరం, అలాగే విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ తేమగాళ్లు మనకి బంగాళాఖాతంలో కలిసిపోతాయి. ఆ తర్వాత మనకి అరేబియా మహాసముద్రంలో మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. సముద్ర మట్టానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దీని ప్రభావం మనకి బెంగళూరు, తమిళనాడు, అలాగే రాయలసీమ మీద ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప, అలాగే తమిళనాడులోని తీర ప్రాంతాలన్నింటిలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు వర్షాలు ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, రాయలసీమ జిల్లాలకి. ఇక మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుంది, ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.